హైదరాబాద్ ప్రగతి నగర్ లో చోటు చేసుకున్న విషాదం వివరాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం। బాచుపల్లి ప్రగతి నగర్ వద్ద నాలాలో పడి బాలుడు కొట్టుకుపోయాడు। అనంతరం నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప దగ్గర బాలుడి మృతదేహం తేలింది। అయితే ఆ మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం విఫలమైంది। దీంతో ఆ మృతదేహం చెరువులోకి కొట్టుకుపోయింది। బాలుడిని ఎన్ఆర్ఐ కాలనీకి చెందిన 4 ఏళ్ల నితిన్ గా గుర్తించారు। పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసుని అడుగుదాం। వాసు చెప్పండి, ప్రస్తుతం చూస్తున్నాం ఫుటేజ్, ఈ విషాద ఘటనకి సంబంధించి కూడా ఆయన ఎవరో కూడా ఉన్నట్టున్నారు, ఏం జరిగింది అసలు వివరాలేంటి? నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు చూస్తా ఉన్నాం। ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం ప్రగతి నగర్ సంబంధించి ఎన్ఆర్ఐ కాలనీలో కూడా తన తాతతో పాటు 4 ఏళ్ల చిన్నారి నితిన్ రోడ్డుపైకి వచ్చిన నేపథ్యంలో కూడా తెరిచి ఉన్నటువంటి మాన్యువల్ లో పడిపోతున్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఉదయం నుంచి కూడా ఈ బాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు। కొద్దిసేపటి క్రితమే రాజగృహకల్ప నాలాలో దొరికినట్టే దొరికి బాడీ సాయినగర్ తిరుగులోకి వెళ్ళిపోయినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు। ప్రస్తుతం సాయినగర్ తిరుగులో గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి। మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం, వర్షం వచ్చినప్పుడు చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి, తెరిచి ఉన్న నాలాల పట్ల ఇంకా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు। కానీ పక్కనే ఒక తాత ఉన్నప్పటికీ కూడా అతని పక్కనే నడుస్తున్నటువంటి ఈ చిన్నారి ఒక్కసారిగా తెరుచున్న నాలాలో మాన్యువల్ లో పట్టుకున్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది। కానీ వెనక్కి తిరిగి తాత చూసే వరకు చిన్నారి కనిపించకపోవడం ఎంత దారుణమైనటువంటి సంఘటన అంటే, ఇంట్లో నుంచి చిన్నారి బయటకు వచ్చాడా లేదా అన్నంత ఒక్కసారిగా ఆయన షాక్ అయిన పరిస్థితి, వెనకాలే పక్కనే ఉన్నటువంటి బాబు ఎటుపోయాడే కూడా తెలవనటువంటి సిచ్యువేషన్ లో కూడా పూర్తిగా వాటర్ లో మునిగిపోయి ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ నాలాకు సంబంధించినటువంటి మాన్యువల్ లో అతడు పడిపోయినటువంటి తీరు చాలా స్పష్టంగా సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది। ఆ తర్వాతనే ఈ బాలుడు ఎక్కడికి వెళ్ళాడని గాలింపు చర్యలు చేపట్టారు। కానీ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో చాలా స్పష్టంగా నాలాలో మునిగిపోయినట్టుగా స్పష్టమవుతుంది। కాబట్టి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు। సహాయక చర్యల్లో కొద్దిసేపటి క్రితం రాజీవ్ గృహకల్ప ఉన్నటువంటి ఆ మూసిలో ఏదైతే నాలాకు సంబంధించినటువంటి కాలంలో వెతుకున్న నేపథ్యంలో వాళ్ళ చేతికి చిక్కినట్టే చిక్కి ఆ వర్ష ప్రవాహానికి వాళ్ళ వేగంగా కూడా చెరువులోకి బాడీ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే సాయినగర్ చెరువులో ప్రగతి నగర్ సమీపంలో ఉన్నటువంటి సాయినగర్ చెరువులో గాలింపులు ముమ్మరంగా సాగిస్తున్నారు। కానీ ఇప్పటి వరకు ఆ చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు। 4 ఏళ్ల నితిన్ చాలా తండ్రి పక్కనే తాత ఉన్నప్పటికీ కూడా కాపాడలేకపోవాల్సిన దుస్థితి కేవలం ఈ వర్షం కారణంగా, వర్షంలో మునిగిపోయి ఉన్నటువంటి నాలా కారణంగా జరిగింది। అక్కడ మాన్యువల్ ఎవరు తెరిచారు, ఎందుకు తెరిచారు అన్న అంశానికి సంబంధించి పక్కన పెడితే చాలా స్పష్టంగా కూడా తెరిచి ఉన్నటువంటి మ్యాన్ హోల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది। కాబట్టి ఆ నీళ్ళని అక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్లాకింగ్ అయినటువంటి నీళ్ళని కూడా లోపలికి వెళ్ళేందుకు కూడా ఓపెన్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది। కానీ ఆ పెద్దలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది। చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు చేయి పట్టుకుని నడిపించాల్సినటువంటి తాత వెనకాలే వస్తున్నారు కదా అని చెప్పేసి ఆయన దాటవేసి ఆయన ఒక అడుగు దాటి ముందరికి వెళ్ళిపోయాడు ఆ మాన్యువల్ క్యాప్ మీద పెట్టి। కానీ చిన్నారి నడవలేని పరిస్థితుల్లో కూడా ఏకంగా తన అడుగుని ఆ ఏదైతే తెరిచి ఉన్న మాన్యువల్ లోకి పెట్టి నేరుగా కొన్ని క్షణాల్లోనే లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి। ప్రతిసారి కూడా హైదరాబాద్ లో స్కూల్ పిల్లలు స్కూల్ కి వెళ్లే క్రమంలో కావచ్చు, తిరిగి వచ్చే క్రమంలో కావచ్చు నాలాలో పడిపోయి చనిపోయినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి। కానీ ఇప్పటికే ఇలాంటి వర్షాల కారణంగా చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్న ఇప్పటికే వైద్య ప్రస్తుతం ప్రభుత్వం సెలవు ప్రకటించింది స్కూళ్లకు సంబంధించి। అయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి చిన్నారి తాతతో పాటు బయటికని వెళ్ళి వర్షం తగ్గింది కాబట్టి, వరద కూడా తగ్గింది కాబట్టి అని బయటికి వెళ్లే క్రమంలో కూడా ఒక్కసారిగా ఆ మెరుచున్నటువంటి తెరుచున్నటువంటి మాన్యువల్ లో పడిపోయిన సంఘటన చాలా దారుణమైన, తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తా ఉన్నారు। అంత ముందు వరకు కూడా కంటి ముందే ఆడుకున్నటువంటి చిన్నారి, అల్లారి ముందుగా పిల్లినటువంటి చిన్నారి ఒక్కసారిగా నాలాలో పడిపోయి ఆ సీసీ కెమెరా విజువల్ చూస్తా ఉంటే మాత్రం కొన్ని క్షణాల్లోనే లోపలికి లాగేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది। కాబట్టి ప్రస్తుతం నితిన్ ఏదైతే డెడ్ బాడీ కోసం కూడా పక్కన ఉన్నటువంటి చెరువుతో పాటు పక్కన ఉన్నటువంటి నాలాల్లో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు।